శక్తి తోను నింపండి ప్రభువా. పిచాచి వాడి క్రియలన్నిటిని లయపరచు యేసునామం. చీకటి వాడి క్రియలన్నిటి యేసునామములు లయపరచు. దేవుని సన్నిధి ప్రతి బిడ్డ కుటుంబాన్ని దర్శించండి. అంధకారము నుండి నాయన సత్య మార్గములో నడిపించావు. చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించావు. నీ వాక్యము నాయన, నీ గుణాశీలను బట్టి నాయన ప్రతి బిడ్డని నడిపించి పరలోకమందున మా తండ్రి నామమే ఘనమైనదని ప్రతి బిడ్డ సేవించి నీ మాటలు వారి హృదయాన్ని భద్రపరచమని నామమునామే. దేవు నామమునకు మహిమ కలుగునుగాక. నిర్గమాకాండము 9వ అధ్యాయము నిన్న కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం, మరికొన్ని వచనాలు మనము చూద్దాం. ఎవరు వేరు చేయగలరు నాదా, నీదు ప్రేమనుండి దేవా. ఎవరు వేరు చేయగలరు నాదా, నీదు ప్రేమనుండి దేవా. ఉన్నవీనా రాముడైనా జీవమరణ వేరు చేయునా, ఉన్నవీనా రావు ఏదైనా జీవమరణం వేరు చేయునా. తెలిసినా క్రీస్తు ద్వారా అన్నిటిలో జయించుదాము. తెలిసినా క్రీస్తు ద్వారా ఎవరు వేరు చేయలేదు నాదా, ఎవరు వేరు చేయలేదు నాదా, నీదు ప్రేమనుండి దేవా. కఠినం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు అయినప్పటికీ కూడా నా ప్రజలను విడవను, వదలను. ప్రపంచమంతా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ప్రపంచంలో దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి. వ్యవస్థలో యెహోవా ఎవరో తెలుసుకోవాలి అని దేవుడు తన సేవకుడి ద్వారా మాటి మాటికి అనేక విషయాలని మరి పరువుకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ పరువు హృదయం కఠినముగా చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ 9వ అధ్యాయంలో 17వ వచనము నిర్గమాకాండము 9:17. వారి మీద అతిశయపడుచున్నావు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇంకా నీవు నా ప్రజలను పోనీయక నీవు అతిశయపడుచు ఉన్నావు. నా ప్రజల్ని పోనివ్వటలేదు. ఇంకా అదే కాకుండా వారి మీద అతిశయపడుతున్నావు. నా పిల్లలైన వారు, నా ప్రజలైన వారి మీద, ఓ పరో రాజా, నీవు ఎంత రాజు అయినప్పటికీ, ఎంత అధికారం కలిగిన వాడు అయినప్పటికీ నీలో అతిశయం ఉంది. అతిశయం అంటే ఏంటి? గర్వము. అతిశయం అంటే గర్వము. నీలో గర్వించుట ఉంది. అందుచేత నా పిల్లలను పోనివ్వట్లేదు అని యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పింది, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెన్నాళ్ళ వరకు నాకు లోబడక లొంగనొల్లక ఉందువు, నన్ను సేవించుకు నా జనులను పోనివ్వు. ఇక్కడ 13లో నిర్గమాకాండంలో ఈ వచనాన్ని మనము ఆలోచన చేస్తే యెహోవా దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, హెబ్రీయుల దేవుడగు యెహోవా.
ఇక్కడెవరి దేవుడట హెబ్రీయుల దేవుడు ఒక చోట ఇశ్రాయేలీయుల దేవుడు ఒక చోట యూదుల దేవుడు ఈ దేవునికున్న మహాశక్తి మన మీద వాక్యం వింటున్నాం సెల్ ఫోన్ ఆఫ్ చేస్తున్నాం ఈవేళ ఏదో దేవుడు మాట్లాడినాలు విన్నాను మనస్థాయిగా ఉంది అలా అనుకోకూడదు ఈ దేవుణ్ణి హెబ్రీల దేవుణ్ణి ఇస్రాయిల్ దేవుణ్ణి ఈరోజు అన్యజనులలోంచి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి ఎక్కడ చేర్చుకోవాలి హృదయంలో చేర్చుకోవాలి ఇక్కడ ఈ దేవుడు సెలవిచ్చుచున్న మాట ఎన్నాళ్ళ వరకు నీవు లొంగకుందు చాలామంది ఇలా సరెండ్ అయిపోతారు లొంగిపోతున్నాం ప్రభుత్వానికి లొంగిపోతున్నాం అప్పుడు కొంచెం శిక్ష తగ్గుద్ది వాళ్ళకి లొంగిపోయిన వాళ్ళకి శిక్ష తగ్గుద్ది పరిగెట్టిన వాళ్ళకి అపాయం వస్తుంది వెంటనే తుపాకి ఎత్తి వాళ్ళు కాలుస్తూ ఉంటారు శిక్ష పడతూ ఉంటారు లొంగిపోయాం మేము సరెండ్ అయిపోతున్నాం అని చాలామంది ప్రభుత్వానికి లొంగిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది దగ్గర నేను లొంగిపోతున్నాను నేను చేసిన పొరపాటు ఇది నా పాపం ఇది నన్ను క్షమించు అని నేరుగా అడిగేస్తారు నన్ను క్షమించు నేను ఇలాంటి పొరపాటు చేస్తాను ఇలాంటి పాపం చేస్తాను నన్ను క్షమించు అంటే ఏంటి చెప్పండి లొంగిపోవటము ఆ మాట లొంగిపోవటము ఇక్కడ నేను ఇన్ని కార్యాలు చూస్తున్నాను యెహోవా దేవా నేను ఇన్ని అద్భుతాలు చూస్తున్నాను నేను లొంగిపోతున్నాను అని నీవు అనలేదు దేవుడు చెప్తున్నాడు ఆ మాట నేను లొంగిపోతున్నాను అని నీవు అనలేదు లోబడలేదు నీవు అందుకే నా జనులను నన్ను ఆరాధించటానికి నీవు పోనివ్వట్లేదు నా జనులు నన్ను ఆరాధించటానికి నీవు రానివ్వట్లేదు కారణం ఏంటి నువ్వు లొంగట్లేదు సరెండ్ అయ్యాను దేవుడికని అనట్లేదు అందుకే 9వ అధ్యాయంలో మనము 17వ వచనంలో అతిశయము అంటే గర్వము 101వ అధ్యాయం కీర్తన 5వ వచనము 101:5లో తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదు అహంకార దృష్టి గలవారు వచనంలో కనబడుతున్నాయి ఎవరంటే తన పొరుగు వారిని చాటును దూషించేవాడు పొరుగువాడంటే ఎవరు మన ఇంటి పక్క వాడే కాదు మనకి ఎరగని వాళ్ళైనా మనకి తెలియని వారైనా వాళ్ళందరినీ కూడా బైబిల్ ఏమంటుందంటే పొరుగువాడు మనకు తెలియదు ఆయన ఎవరు ఇంకా ఒక ప్రక్కన చూస్తే మన పక్కనున్నవాడు మన ఇంటి పక్కన ఉన్నవాడు ఇలా పొరుగువాడు నీ పొరుగువాడంటే నీకు తెలియదు ఏ ప్రదేశంలో ఏ ప్రాంతం ఎక్కడో ఎవరినో కలుసుకున్నావు ఎవరి కొరకు ఏదో విన్నావు మరలా త్వర త్వరగా వచ్చావు ఆ మాటలను బట్టి నీవు ఇంటి దగ్గర దూషించడానికి కూర్చున్నావు నీ పొరుగు వాడిని నిన్ను తెలియని వారిని నువ్వేం చేస్తున్నావు నీకు అదెవరూ తెలియదు కానీ వాళ్ళ కొరకు నువ్వు దూషించుకుంటున్నావు తిట్టుకుంటున్నావు చాలామంది ఊరికినే తిట్టుకుంటూ ఉంటారు దూషిస్తూ ఉంటారు పలానా ఎలా ఉంది ప్రభుత్వం పలానా ఎలా చేస్తున్నారు వాళ్ళు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఎవరు అనుకుంటున్న మాటలు విని మనకు లోతు తెలియదు కానీ ఆ ప్రభుత్వం వాళ్ళని వేడనే వాళ్ళని కూడా దూషించడానికి ఇష్టపడుతూ ఉంటారు వారిని మాటలు అంటూ ఉంటారు మనకి తెలియదు పూర్తిగా ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు అలా మనకి తెలియని వారి కోసం పలానా ఆమె లేకపోతే పలానా ఈవిడి పలానా అతను పలానా ఇతను వారి కోసం మనము తెలుసుకుంటాం వెంటనే వాళ్ళెవరూ మనకి తెలియనప్పటికీ కూడా కొన్ని విషయాలు తెలుసుకుని మనకి తెలియనప్పటికీ కూడా దూషించటం ప్రారంభిస్తాం నోరు తెరిచి దూషించటం మాట్లాడటము ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాం కింద ఆన్సర్ ఏంటంటే అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అహంకారము గర్వము అహంకారులతో మనం మాట్లాడగలమా ఎంత అహంకారంగా ఉంటారు గర్విష్ఠులు ఇక ఎంత గర్వమో వాళ్ళకున్న ఆశతో వాళ్ళకున్న బలము వాళ్ళకున్న హోదా ఎంత గర్వించారంటే అసలు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం చాలామంది ప్రియులారా స్టార్టింగ్ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు
వాళ్ళు ఎలా ఎదిగి తర్వాత దేవుని ద్వారాగా అనేక దీవులు పొందుకున్నాక కొంతమందిలో గర్వం వచ్చేస్తా ఉంటది. నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత అన్నట్టు గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. అందుకే దేవాలయాలు కానీ దైవజనుల మాట కానీ ఎక్కడ లొంగరు వంగరు, అహంకారంతో వెళ్ళిపోతూ ఉంటారు, అహంభావంతో వెళ్ళిపోతూ ఉంటారు, నోరు తెరిస్తే గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనకి ప్రియులారా, సైతానుకుండే ఒక నోరు ఏంటంటే గర్వ హృదయం. తొందరగా ఎవరినైనా అనటం, తొందరగా ఎవరికైనా మాట్లాడటం, ఈ అహంకారంగా ఉండటం, హెచ్చించుకోవటము, తగ్గింపు లేకపోవటము, గర్వపు మాటలు లేకపోవటము, ఇవన్నీ కూడా ఎవరికి వస్తున్నాయంటే ఎరగని వారిని దూషించేవారు, తెలియని వారిని దూషించేవారు. ఎక్కడెక్కడో మనకు తెలియదు, ఎవరి కోసం మనకు తెలియదు పూర్తిగా, కానీ వెంటనే నోరు తెరిచి తిట్టేసుకుంటూ ఉంటాం, అనేసుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా యెహోవాకు అసహ్యమైన వద్ద. ప్రసంగమా, దేవుని బైబిల్ గ్రంథంలో ఒక ఆన్లైన్లో నేను మీకు బోధించాను, యెహోవాకు అసహ్యకరమైనవి. ఒక ఏడాది క్రితం అండి, ఈ ఏడాదిలో కాదు, ఒక ఏడాది క్రితము యెహోవాకు ఏయమైనవి, అసహ్యమైనవి ఉన్నాయి అని అవన్నీ కూడా రిఫరెన్స్తో సహా మీకు బోధించాను. ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను, బరువు ఎందుకు లోపడలేదు, బరువు ఎందుకు లొంగలేదు. తన స్థితిని బట్టి ఆయన అహంకారంతో గర్వించుకున్నాడు. అందుకే ఆ యొక్క హృదయం ప్రియులారా యెహోవాకు అసహ్యమైనదట. ఎవరైనా మనము పేదలను కానీ గొప్పవారిని కానీ ఎవరినైనా మనం ఏం చేయాలో చెప్పండి, దూషించకూడదు, ద్వేషించకూడదు. దేవదాసయ్య గారు ఒక సూత్రం తెలియపరిచారు, ఎవరిని దూషించకు, ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ దూషించకు, ద్వేషించకు. తెలియని వాడిని అడిగి దేవుని తెలుసుకో, దేవా నాకు కనబడు నాతో మాట్లాడు, దేవ అందరికీ కనబడు అందరితో మాట్లాడు అనే సత్యాన్ని ఆయన తెలియపరిచారు. ఇక్కడ పరువు ఏ మనస్సు కలిగి ఉన్నాడో మీకు ఇక్కడ లేఖనములో తెలియపరిచారు. 119వ కీర్తన, ఇవన్నీ నేను మీకు పరువు కోసం చూపిస్తున్నాను. 119వ కీర్తనలో 21వ వచనము, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. పై మాట గర్విష్ఠుల్ని ఎప్పుడు గద్దిస్తున్నాడు. గర్విష్ఠుల మీదకి దేవుని గద్దింపు వస్తుంది. దేవుని గద్దింపులు ఎలా ఉంటాయి, ఎలా గద్దిస్తుంది, బైబిల్లో చాలా విధాలుగా ఉన్నాయి. బిలాం అనే బాధకుడు దేవుడు గద్దించాడు. ఎవరి ద్వారా? గార్ధవము, నోరు లేని గాడిద, పసివి మాట. పసివి ఏం చేస్తుందంటే ఆయన తీసుకెళ్తున్న సమయంలో ఆ పసివి ఎదురుగా దేవదూతం చూచింది. దేవదూత గర్భం పట్టుకుని ఉందన్నమాట. ఆ దేవదూత ముందుకి పసివి ఎలా వెళ్తుంది, వెళ్ళలేక పక్కకి వెళ్ళబోయింది. మరలా పక్కటి దేవదూత వచ్చింది, అటు వెళ్ళలేకపోయింది. మరలా ఇరుగ్గా గోడ పక్కనే చల్లామనుకుంది, ఆ గోడ పక్కనే నిలబడింది, ఇటు అటు దారిలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఇది పక్కకి ఇలాగా వరిగిపోయిందన్నమాట గాడిద. ఈయన కాలు వెళ్ళి ఆ గోడకి వృద్ధిందన్నమాట, వృద్ధగానే చాలా గట్టిగా కొట్టాడు, మరలా కొట్టాడు, ఎల్లడితే మరలా కొట్టాడు. అలా మనం చూస్తే 3 సార్లు కొట్టాడు. 3 సార్లు ఆ గాడిద ఆ దెబ్బలు తిన్నది. దేవుడు పైనుండి చూస్తాడు, నేను బిలామును గద్దించాను, కానీ ఆశపడ్డాడు. ఆయన ఇచ్చే బహుమానములు, ఆయన ఇచ్చే ఆస్తికి ఆశపడ్డాడు. ఆశపడి నా పేరట శపించడానికి నా పిల్లల్ని వెళ్ళిపోతున్నాడు. నేను ఐగుప్తు నుండి నా పిల్లల్ని తెస్తున్నాను, ఎంత నా భుజముల మీద నేను మోస్తాను వారి గద్ద, తన పిల్లల్ని మోసినట్టు నేను మోస్తాను. అలాంటిది నా పిల్లలను శపించడానికి ఈ బిలాం ఇలా వెళ్ళిపోతున్నాడని నోరు లేని గార్ధవం ఆయన గద్దించిందంటే, నేనేం చేస్తాను, నిన్ను 3 సార్లు నన్ను కొట్టావు, ఇదంటే నోరు వచ్చి మాట్లాడేటువంటి గాడిదంటే ఎంత ఆశ్చర్యపోవాలండి, చిన్న ఆశ్చర్యపోవాలా ఇదేంటి. అదిగో నా ఎదురుగా దేవదూత వరతీసుని కత్తి పట్టుకొని నిలబడ్డాడు. దేవునికి
మహిమ కలుగుంగాక. ఒకవేళ కానీ నేను నిన్ను అలా కాకుండా ఎదురు తీసుకెళ్తే ఆ కత్తితో ఒక దెబ్బేస్తానంటే నువ్వు అక్కడికి అక్కడే చచ్చిపోదు అని అర్థం మాట. హల్లెలూయ. అని ఆ యొక్క నూరు లేని గాత్రము గాడిద అంత అలా చెప్పిందండి బిలాము దగ్గర. మనం వినాలండి సర్దుగా, మనం వినాలి దేవుని మాటలు. మీ ఇంటి దగ్గర కూర్చుందా ఒకసారి అలా బుర్రెత్తి వినండి, అలా వినాలి. హల్లెలూయ. మీరు ఎక్కడ వింటున్నారు, చూడమన్నప్పుడు బైబిల్ చూడాలి, వినమన్నప్పుడు మీరు వినాలి, శ్రద్ధగా మీరు వినాలి. అలా మీరు విన స్వరం ఇచ్చాడట దేవుడు, మనలాంటి స్వరం ఇచ్చి మాట్లాడేట చరిత్రలో మనకు అర్థమవుతుంది. గర్విష్ఠుల్ని కూడా దేవుడు గద్దిస్తాడు, గర్విష్ఠులకి బుద్ధి చెప్తాడు ఎలా చెప్పాలో ఆ సమయమునకు అలాంటి బుద్ధి చెప్తాడట. అఖిందలైను నీ ఆజ్ఞని విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దేవుడి ఆజ్ఞ అంటే గర్వముగా ఉండకు, గర్వముగా మాట్లాడకు, అహంకారంగా ఉండకు. అలా చాలామంది వాళ్ళు దీనస్థితికి పోయిన వాళ్ళు, అడ్రస్ లేకుండా పోయిన వారు, ఎంతోమంది గర్విష్ఠులు మనం ఈ లోకంలో మన కళ్ళు చూస్తుంటాయి. చూసారా, ధనము చూసి వంగ పడకుమా, బలము చూసి దగా పడకుమా, ధనము చూసి అపడకుమా, ధనము చూసి దగా పడకుమా. నీ దేవుడు ఒక్కడే, నీ దేవుడు ఒక్కడే, నీ రాజు ఒక్కడే, నీ తండ్రి ఒక్కడే. ఆయన ఎంత అలా మాట్లాడుతున్నాడు మోషే దినాల్లో, ఈనాటి కాలంలో మనకి ఎంతగా ఆయన తెలియపరుస్తున్నాడు. అయ్యో, ఈనాడు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు దీనస్థితికి గురైపోయారు ఈ లోకములో, ఎంతమంది ఏ పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఏ రోజులు ఎలాంటివో తెలియదు, ఏ దినాలు ఎలాంటివో తెలియదు. ఇలాంటి దినాలు ఎప్పుడు కూడా ఎవరూ చూడలేదు. అలాంటి దినాలలో ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. లేదు అంటే దేవుడట గద్దిస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు. రెండు విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఒకటి ఏంటంటే నాశనం ముందు నడిచే గర్వము, పడిపోటానికి ముందు నడిచే అహంకారమైన మనస్సు. గర్విష్ఠుల యొక్క గర్వము నిలిచే సర్వము నిరిగిన సర్వాధికారి. గర్విష్ఠుల యొక్క గర్వము నిలిచే సర్వము నిరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మనసు, పరిపూర్ణమైనది నీ మనస్సు. ఆయన మార్గం పరిపూర్ణమైనది, ఆయన మనస్సు పవిత్రమైనది. గర్విష్ఠులకు గర్విష్ఠై ఉంటాడు, గర్వాంధులు గర్వమును అణిచివేస్తాడు. అందుకే పరువుకి మనం ముందు ముందుకు వెళ్తే ఏం జరిగింది చెప్పండి, సైన్యమంతా నేటి మునిగిపోయింది, రథాలన్నీ నేటి మునిగిపోయాయి. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ మునిగిపోయారు, ఒక్కడే మిగిలాడండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా, థ్యాంక్ యూ హల్లెలూయా. ఎంత అలా అయిపోయాడో చూడండి. ఇస్తంగమా, ఎవరైనా కూడా మీరు దేవుని లేఖనములు మనసులో పెట్టుకొని, ఒకళ్ళు ఇప్పుడు కాకపోయినా ఒక 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత నీ జీవితంలో దేవుడిని అత్యధికముగా ఆశీర్వదించినప్పుడు కూడా నీవు అలాగే ఉండాలి. ఒకసారి ఒక టీచర్ అమ్మగారు ఎత్తుక్కుంటూ మా ఇంటికి రావటం జరిగింది. అప్పుడు మనం ఇంకా దేవాలయం కూడా ఇంకా కట్టలేదండి, పాత ఇల్లు ఉంది. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడన్నమాట. ఆ కార్యాలు ఆమె విని చాలా ఆశ్చర్యపోయిందట. పుట్టు క్రైస్తవులు మాట వాళ్ళు. అబ్బా, మేము ఎప్పుడు కూడా 100 సంవత్సరాలు బ్యాక్ వెనక్కి కూడా మేము ఇలాంటి అద్భుతాలు వినలేదు.
ఎంత అద్భుతంగా ఉన్నాయంటి, పడిపోయిని మళ్ళా దొరికిన వాళ్ళు తెచ్చిస్తున్నారట. అనుకుంటే చాలట, ఒక మాట ఏదైనా జరుగుతుందట. ఎంత అద్భుతమా, ఏంట అని చెప్పి ఆ టీచర్ గారు, మా పిల్లల టీచర్ గారు అన్నమాట, ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఆమె మా మెట్లు కూడా ఇంకా ఎక్కలేదన్నమాట. నేను మా ఇంట్లోంచి పరిగెట్టుకు వెళ్ళి అమ్మగారండి వందనాలని చెప్పి లోపలికి రండని ఆహ్వానించానమాట. అమ్మగారిని కూర్చోమని నేను నిలబడ్డాను. అమ్మాయి, దేవుడి దినాల్లో ఇంత అలా నిన్ను వాడుకోవటం అసలు నేను ఊహించలేదు. మీ పిల్లల్ని తీసుకుని ఏదో కొంచెం టైంలో నువ్వు చర్చికి వెళ్ళేదానివి, కొంచెం టైమే నీకు ఉండేది, అసలు నీకు టైం అంటూ ఉండేది కాదు. ఆ దేవుడు మాటలో ఒక రెండు లేకపోతే ఆ చిన్న లాస్ట్ ప్రార్థనో నీ చెవిలో పడేది. అయితే నీవు ఇంత మనుషులను చూస్తేనే చాలా సిగ్గుపడిపోయి పరిగెట్టేసి అలాగే ముసుకేసుకుని ఉండేదానివి. ఈ రోజున దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడంటే 100 సంవత్సరాల చరిత్రలో మేము ఎప్పుడూ కూడా మా క్రైస్తవులు ఆశ్చర్యపోతున్నాం. స్టార్టింగ్లో మాట్లాడిన దేవుడు చేసినవి, స్టార్టింగ్లో ప్రాణాలు పోయిన వారిని కూడా దేవుడు లేపిన వార్తలు అలాగెళ్ళి మాట. నిన్న మనం విన్నాం చూడండి, ఎక్కడికి వెళ్ళాయి, కానానులో ఉన్న రాహాబు దగ్గరికి వెళ్ళాయి, యూఫ్రటీస్ నది ప్రాంతంలో ఉన్న బిలాము దగ్గరికి వెళ్ళాయి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి మాటలు. అలా మనం చూస్తే ఆ టీచర్ గారు ఒకటే అన్నారు, నీవు ఆ చర్చికి వచ్చినప్పుడు విశ్వాసిగా ఉన్నప్పుడు అమ్మాయి ఎంత అలాగే ఉన్నావో, అసలు నీవు ఇప్పుడున్న స్థితిలో నిన్ను దేవుడు వాడుకుంటున్న విషయంలో నీవు పరిగెట్టుకొచ్చి నన్ను తీసుకొస్తావు లోపలికని నేను అనుకోలేదు. నీవెంత తగ్గింపు కలిగి ఉన్నావో అమ్మా, నేనెన్నడూ కూడా ఇలా చూడలేదు. 100 సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని కదిలిస్తున్నాయి ఇక్కడ జరిగే అద్భుతాలని చాలా ఆనందించి ఒక చిన్న ప్రార్థన చేయాలని కోరి సంతోషంతో ఆమె వెళ్ళారు. థ్యాంక్ యూ, హల్లెలూయా. తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మన జీవితమే ఆధారము. ఎక్కడెక్కడికి పోతాయి ఉండే వార్తలు, విదేశాల్లో ఉన్న దగ్గర పోతున్నాయి, ఎక్కడెక్కడికో ఈ వార్తలు పోతున్నాయి. మనం వెళ్ళలేకపోయినా అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే చూడండి, నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఈత్రో దగ్గరికి వెళ్ళిపోయాయి. ఈత్రో ఎవరు? మోషే మాంగారు. ఆయన ఎవరు? ఒక యాజకుడు. అక్కడికి వెళ్ళిపోయాయి. ఆయన ఎక్కడున్నాడు? మిద్యాన్లో ఉన్నాడు. మిద్యాన్లో ఉన్న ఈత్రో దగ్గరికి వెళ్ళిపోయిందండి ఈ వార్త. ఏ వార్త? ఐగుప్తు నుండి ఇలా తీసుకొచ్చి ఇలాంటి అద్భుతాలు దేవుడు చేశాడనేది మిద్యాన్లో ఉన్న ఈత్రో విని మోషేని కలుసుకోవటానికి చాలా సంతోషపడ్డాడు. ఈరోజు దేవుడు దిగే స్థలాన్ని, దేవుడు దిగే మాటను మనం కలుసుకోవటానికి, మనం వినటానికి ఇలాంటి సెల్ ఫోన్స్లో ఈరోజు మనకి ఎంత ఆధారంగా దేవుడు ఉన్నాడంటే మనందరూ ఆనందించాలి, మనందరూ సంతోషం కోసం ఎంతో బెంగ పెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయగా ఒకే ఒక రోజు ఇచ్చాడండి ఆ రోజు పునరుద్ధాన దినము. హల్లెలూయా. ఏంటా ఇన్ని దినాలు మానేసి ఇప్పుడు తెరవటం ఏంటా అని ఆశ్చర్యపోతాం మనము. ఆ ఒక్క దినము దేవుడు ప్రియులారా, ఎవరు ఆ సెల్ ఫోన్స్లో చూసి సిద్ధపడ్డారో వాళ్ళు రాగలిగారు. హల్లెలూయా. దైవజనమా, దేవుని యందు ప్రీతి కలిగిన మేము మీ యందు కూడా ప్రీతి కలిగి ఉన్నాము. అపొస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో నా పిల్లల్ని నేను ఆత్మలో కని ఉన్నాను, బిడ్డని చూడకపోతే తల్లి ఎంత బాధపడుతుందో, అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని చూడని బాధలు మాకున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆత్మలో దేవుడు చూపిస్తున్నాడు. నాకు ఆత్మలో మిమ్మల్ని మేము పరిశీలన చేసి ఎంతో చక్కగా మీకోసం మీ కుటుంబాల కోసం అడిగి మిమ్మల్ని అలాగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రేమ యేసు నుండి కలిగిందని నేను చెప్పగలను. దేవుడు ప్రియులారా, ఇలాంటి వాగ్దానములు వరములను మనకు ఎంతో శ్రేష్టముగా ప్రియమైన యేసు ప్రభువారు, ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి గారు నా బిడ్డలోనికి దిగి మనకి సంఘం ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఈ సంఘములో ఆనందిస్తున్నాం. నేనైతే సువార్త పనే చేయాలనుకున్నాను, సంఘం కట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అనేక రకాల మనుషులు వస్తారు, డీల్ చేయలేము, అవేం మాకు తెలియదు నాయన, నీ ఒక్కడివే మాకు తెలుస్తని. కానీ దేవుడు ముమ్మాటికి పరిశుద్ధాత్ముడు సంఘం పెట్టాలన్నారు. కాబట్టి
ఈ సంఘము దేవుని నోట నుండి కలిగిందని మీరెప్పుడూ తెలుసుకోవాలి. దీనికి వాటం ఎప్పటికీ ఉండదండి. ఇది విజయం ఉంటుంది. రాకడ పర్యాంతం వరకు కూడా ఇది విజయం ఉంటుంది. ఇక్కడ మనము 18 వచనం చూస్తాం కదా, సామెతలు 16:18. అన్ని అండర్లైన్ చేసుకుంటూ మీరు ఖాళీ సమయంలో కూడా మీరు చదువుకోవాలి. నాకు అంత పెద్దగా చదువు లేనప్పటికీ కూడా ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి ప్రిలారా ఆయన మన మధ్య కార్యం చేస్తున్నారు. ఇక్కడ నాశనం అనేది తటస్థించటానికి ముందుగా మనకి గర్వం అనేది నడుస్తుందట. చాలామంది ప్రియులారా ఈ లోకంలో చాలాసార్లు వారుకున్న స్థితి నుండి డౌన్ అయిపోతూ ఉంటారు. కొన్ని ప్రళయ దినాలు తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కోటులు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద అంతస్తులు కలిగిన వారు నేల మట్టుకు అయిపోయినవి చాలా ఈ లోకంలో జరిగాయి. అంటే మనం ఇది కరోనా వైరస్ కొరకు ఎక్కువగా మనము తెలుసుకుని ఎక్కువగా మనం వింటున్నాం. కానీ మాట్లాడేవారు తెలీదు. ఇక్కడ అది రీలారా వారి పడిపోవటానికి అహంకారమైన మనస్సు. ఒక ప్రియులారా ఒక సాక్ష్యం ఒకసారి నేను విన్నాను, నా చిన్ననాటి తనములో విన్నాను ఆ సాక్ష్యము. ఆయన చాలా పేద స్థితిలో ఉండేవాడు. భార్య భర్త యేసు ప్రభు నమ్ముకుని దేవాలయానికి వెళ్ళటానికి ప్రారంభించారు. దేవుడు వారిద్దరిని దీవించారు. అలా వారికి కూడా ఒక్కరు ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు కొంచెంగా వాళ్ళని దేవుడు ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. అలాగే వాళ్ళని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ స్థితికి వెళ్ళిపోయారు. ఎంత స్థితి అంటే వాళ్ళు బిజినెస్ ఏంటంటే ఇప్పుడు చూడండి లైటింగ్స్ అయి ఉంటాయి కదా, కొన్ని లక్షల మీద ఉంటాయండి అవి కూడా. ఆ దినాల్లో ఎప్పుడు ఆ లైటింగ్స్ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారన్నమాట. దాని అంతటికి వాండ్రీ అనమాట. పెద్ద పెద్ద డబ్బు ఈయనకి రావటం, ఎక్కువ లక్షలు సంపాదించటం, అలా స్నేహితులతో అలవాటు అయిపోయాడు. ఆదివారం ఆరాధనకు వెళ్దాంలే, ఆదివారం నువ్వు వెళ్ళిపో, నువ్వు ఒక పాప అనుకుంటాను కార్ వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానులే అని అలాగ మొదట తన దీన స్థితిలో క్రమం ఉండేది తనకి. తర్వాత స్నేహితులకు అలవాటు అయిపోయి, అలవాట్లకు అలవాటు అయిపోయి, ఆ తర్వాత దేవాలయం మానేస్తాడు. భార్య బిడ్డ ఆదివారం చర్చికి వెళ్ళేవారు. అలాగా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ ప్రాంతం వస్తున్నా లైటింగ్ వేయాలంటే ఏళ్ళు వేస్తారట. ఆ ఊరంతా ఆ పట్టణం అంతా చాలా లైటింగ్ పెట్టారట. ఆ లైటింగ్లో ఏమైందంటే ఇది మొత్తం కాలిపోయిందట. మొత్తం కాలిపోయి ఒకేసారి షాక్ అయిపోయాడు. ఎందుకంటే అది రన్ అవుతూ ఉంటే ఈయనకు వచ్చే డబ్బు, ఈయనకున్న స్థితి బాగుంది. ఎప్పుడైతే అవన్నీ కాలిపోయాయో ఇతని స్థితి అంతా. తర్వాత కారు అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు, చాలా దీనస్థితి అయిపోయాడు. వేరే ఊరు వెళ్ళిపోయారు. భార్య కూతురు తను కూడా ఆ చిన్ని గ్యాస్ స్టవ్ చూడండి ఇలా మనకి పంపు కొడతారు అనుకుంటాను, సరే తెలీదు, గ్యాస్ స్టవ్ ఒక చిన్నది దాని మీద పెట్టుకుని అవి చిన్న అద్దెల్ని తీసుకుని అందులో వండుకుంటూ ఉందన్నమాట. అలా వండుకుంటూ తను చిన్న చిన్న రిపేర్ పనులు, ఈ కరెంటు పని వచ్చి కాబట్టి బల్బు పని చిన్న చిన్న రిపేర్ పనులు చేసుకుంటున్నాడట. అప్పుడు ఆ టైంలో ఆ చిన్న గ్యాస్ బండ పేలి ఆ ఇల్లు అంటుపోయి ఆ భార్య కాలిపోయి చచ్చిపోయిందట. గబుక్కు బయట ఉన్న కూతురు పరిగెట్టుకు వచ్చి వాళ్ళ నాన్న ఎక్కడే పని చేసుకుంటున్నాడో కూర్చుని ఆయనతో చెప్పిందట, అమ్మ మంటల్లో కాలిపోతుంది నాన్న, అమ్మ మంటల్లో కాలిపోతుంది అని గుండెలు బాదుకుంటూ అలాగ అమ్మను పరిగెట్టుకెళ్ళి ఆ ఇన్ని ఆర్తి తీసుకెళ్ళి ఆమె చనిపోయింది. అప్పుడు దేవుడు ఆయనతో చెప్పాడట, నువ్వు ఎంత ఆమె చనిపోయింది. అప్పుడు దేవుడు ఆయనతో చెప్పాడట, నువ్వెంత దీనస్థితిలో ఉంటే నేను ఎంత పెద్ద స్థితిలో పెట్టాను, కానీ నా మందిరము కానీ నన్ను కానీ లెక్క చేయలేదు. స్నేహితులతో డబ్బుతో ధనముతో అదే నా ప్రాణమని నువ్వు జీవించావు. ఈరోజు ప్రియులారా డబ్బే కాదు ధనమే కాదు మన ప్రాణములను కాపాడలేదు.
అప్పుడు ఆయన చాలా దేవాలయాలు వెళ్లి ఎవరూ ఇలా చేయకూడదని ఆదివారం ఆరాధనల్లో చాలా చర్చలు తిరిగి చెప్పాడట. చూసారా అతను పడిపోటుకు ఏం నడిచింది? అహంకార మనస్సు, దేవుని లెక్క చేయలేని మనస్సు. ఇలాంటివి ఈ లోకములో అనేక మంది అనుభవించిన వారు ఉన్నారు. ఈరోజు మనము దేవుని దగ్గర దీపం ఉండగా ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో, మనలో ఆత్మ ఉండగా సమయం ఉండగా, మీరెంత స్థితి కలిగిన వారైనా కూడా, ఏమి కలిగిన వారైనా, కోట్ల కోట్ల ఆస్తి కలిగిన వారైనా, ఎంతో బంగారం వెండి కలిగిన వారైనా, ఎంతో సిరి సంపదలు కలిగిన వారైనా దేవుణ్ణి మీరు మర్చిపోవద్దు. స్నేహితులతో కానీ లోకముతో కానీ కలిసిపోవద్దు. ఎంత దీనస్థితి ఆ కుటుంబానికి కలిగిందో చూడండి. స్నేహితులతో కలిసిపోటు వలన హద్దు ముద్దు, ముద్దు హద్దు అన్నట్టుగా మీరు నడుచుకోవటము ఎంతో మేలు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిను క్షేమమును పాపయుక్తములు పైన లైన్ చూడండి. అహంకార దృష్టియు గర్వహృదయము. ఒకసారి ప్రియులారా, సేవకుల మీటింగు మాకు అప్పుడప్పుడు కొన్ని గ్రామాల్లో పెట్టేవారు మాట. ఒకసారి కరీంనగర్ ప్రాంతంలో పెట్టారు. అక్కడికి అలాగే మేము హాజరయ్యాం. అయినప్పుడు సేవకులందరూ కూడా ప్లేట్లు పట్టుకుని లైన్లో నుంచోమాట. అలా లైన్లో ఎవరికి వాళ్ళు జెంట్స్ వైపు మా దాని అంటే దైవజండు ఉన్నాడు, అలాగే నేను స్త్రీల వైపు ఉన్నాను. అలా ప్లేట్ పట్టుకుని నుంచున్నప్పుడు ఇంకా వెనక ఉన్నాను, ఎదురుందన్నమాట. కామీరా అంది, ఏంటి ఆ లైన్లోంచి బయటికి రమ్మందంటే వచ్చా, కొంచెం నీళ్ళు తే, కొంచెం ఈ కంచం కడుగు, కొంచెం చేతి మీద నీళ్ళే అని అడిగిందండి. సరే అమ్మ అలాగే పోస్తానని ఆమె చెప్పినట్టే నీళ్ళు పోసి ఆ కంచం కడిగానమాట. ఆమె పాస్టరమ్మే, అలా నేను పాస్టరమ్మే, ఏ నీవెంతో నేనంత అని అడగాలి. కానీ దేవుడు అలాంటివి ఎందుకు మన జీవితంలో చేస్తాడంటే ఈరోజు మనం వాడుకోవాలి కదా. ఈరోజు ఇక్కడ ఏముంది చెప్పండి, అహంకార అహంకార దృష్టియు గర్వహృదయము. ఎంతలా ఉంటారు కొన్నిసార్లు, హల్లెలూయ, వాళ్ళు మరి దేవుని ప్రకటించే వారైనప్పటికీ, దేవుని ఇతరులకు తెలియపరిచే వారైనప్పటికీ కూడా చాలా వాళ్ళ విషయాలు చాలా ఇదిగా ఉంటాయండి. ఒకసారి అరుణ్ రాజు గారి మీటింగ్స్ రాజమండ్రిలో జరిగాయి, డాక్టర్ థామస్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగాయి మాట వారి మినిస్ట్రీ ద్వారా. ఆ సమయంలో ప్రార్థనలో ఏకీభించాం అందరం కూడా. ఆయన ఫుల్ ఎనర్జీ అభిషేకంతో మహిమతో ఉన్నారన్నమాట. ఉండి ప్రవచనాత్మైన వరం ఆయనకుంది. చాలామందికి తెలుసు ఒక కిడ్నీతో 29 సంవత్సరాలు ఆయన బ్రతికారు. నిత్యం చాలా మందులు వాడుతూ ఉండేవారు అన్నమాట. కానీ దేవుడు ఆయన చాలా బ్రతికించడమే కాకుండా సన్నగా ఉండేవారు అన్నమాట. చాలా అభిషేకం ఉండేది అన్నమాట ఆయనలో. అప్పుడు ఆయన ఆ ఎల్లో కలర్ సారీ కట్టుకున్న ఆమె పైకి రావాలి అన్నారన్నమాట. అప్పుడు నేను పసుపు రంగు సారీ కట్టుకున్నాను ఆ రోజు. సరే అని గబగబగా పరిగెట్టుకుని ఆ ఎక్కి పైకి స్టేజ్ మీదకి వెళ్ళానమాట. అప్పుడు ఆయన చెప్తున్నారన్నమాట, ఫేస్ టు ఫేస్ దేవుడు ముఖాముఖిగా నీతో మాట్లాడుచున్నాడు. చాపలు కూడా దేవుడు నామాన్ని మైంపరుద్దా. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడట? ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా దేవుడు నీతో థ్యాంక్ యూ హల్లెలూయా. ఓ ఆనంద భరితురాలున్నాయి. నిజమే దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ దైవ జండుతో దేవుడు మరొకసారి జ్ఞాపకము చేస్తాడేమో నాకు అనుకుని చాలా ఆనందంతో వచ్చామాట. ఆ తర్వాత ఫుడ్ భోజనం తీసుకోవటానికని మేము వెళ్తున్న సమయంలో ఆమె కూడా చాలా సంవత్సరాల నుండి మేమున్న చోటే పాస్టమ్మ గారు అన్నమాట, అంటే దహించగిన మినిస్ట్రీలోనే. ఏ ఇలారా అనిపించింది, ఇందాక చెప్పారు కదా నీకు దైవజనులు నాతోనే దేవుడు మాట్లాడేస్తున్నాడని అనుకోకసుమా, అది నీతో కాదు, ఏదో నిన్ను పిలిచారు కానీ అది ఎవరో ప్రవక్తలకు సంబంధించిన మాట. అది ప్రవక్తలు ముఖాముఖిగా దేవుని మాట వింటారు, నువ్వు కాదు, నువ్వని అనుకోకసుమా అని చెప్పిందన్నమాట. అలాగే అండమ్మా,
ఎదురేం చెప్పలేదు నేను సరే అండమ్మా అనని దేవుడు ఆత్మే కదమ్మా ఆయనలోంచి మాట్లాడారు అని ఒక మాట చెప్పానమాట దేవునికి మహిమ రావాలి ఆ దేవుని ఆత్మైన అదేంటి నీతో మాట్లాడటమేంటి దేవుడు నిజమే ప్రియులారా ఆనాటి కాలంలో నేను దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు అక్టోబర్ 12వ తారీఖున నా తల మీద అగ్ని ఒక పెద్ద బండలాగా నా మీద దిగి ఓ దేవుని అగ్నితో నేను నింపబడినప్పుడు ఒక గొప్ప సిలువ ప్రత్యక్షత నాకు కలిగింది దాంట్లో నాలోంచి పెద్ద స్వరాలు వస్తున్నాయి దేవాలయం అంతా కూడా మారిపోయి రింగుమని మోగుతుందన్నమాట ఆ టైంలో అలాగ నేను ఆ ప్రత్యక్షతను చూచి నేను అదే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మొదటగా నేను పొందుకునే అనుభవం అన్నమాట అప్పుడు నేను పడిపోయాను ఆ తర్వాత కొంచెం సమయానికి లేచాను ఆ సమయంలో ఒక ఆమె వచ్చి జాగ్రత్త సుమా ఏ పరిశుద్ధాత్మ అయినా పొందుకున్నాను అనుకుంటున్నావేమో ఏమో పొందుకోవాలంటే నా సహోదరి నా సిస్టర్ పొందుకుంటుంది మేము ఎప్పుడు నుండో ప్రభుని నమ్ముకున్న వాళ్ళము నా సిస్టర్ పొందుకోవాలి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవటం ఏంటి అంత పెద్ద స్వరం నీకు రావటం ఏంటి అసలు నీవేంటి అలాగ పెద్ద కేకలు వేసి పెద్దగా దేవుని స్తుతిస్తా అలా చేస్తావేంటి ఏమో తెలియదమ్మా ఒక పెద్ద అగ్నిగుండు నా మీద దిగింది నా శిరస్సు మీద దిగింది అన్నా సరే ఆమె పట్టించుకోకుండా నానా చివాట్లు పెట్టిందన్నమాట అయినప్పటికీ నేను హ్యాపీగా చాలా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నాను హల్లెలూయా అప్పుడు అక్కడ ఉన్న దైవ జనరాలు ఈరోజు నేనే మిమ్మల్ని మీ ఇంటి దేబెడతానని ఆమె దేబెట్టారన్నమాట చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా అలా మనం పొందుకున్న వెంటనే లేక మనం వాడబడిన వెంటనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో నీ జీవితంలో రావచ్చు కానీ యేసు ప్రభు యందు నీవు చాలా విశ్వాసముగా భక్తిగా నీవు నడవాలి ఎప్పుడు నీవు తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు అలా అణువణువున నీరస్సు పెట్టాలని సైతాన్ ఎంత పోరాటం నాకు చేసినప్పటికీ నేనేమి నీరసపడలేదు ఎందుకంటే దావీదు శక్తి ముందు ఏది కూడా నిలవలేదని నాకు తెలుసు నా అంతరాత్మ తెలుసు చాపలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా ఈ సర్వమును నీరసి పెట్టాలని సైతాన్ ఎంత పోరాటం నాకు చేసినప్పటికీ నేనేమి నీరసపడలేదు ఎందుకంటే దావీదు శక్తి ముందు ఏది కూడా నిలవలేదని నాకు తెలుసు నా అంతరాత్మ తెలుసు చాపలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా ఈ సర్వశక్తిమంతుణ్ణి ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ఈ గొప్ప రాజుని ఈ రక్షకుని మన హృదయంలో చేర్చుకుని మన మనస్సును చేర్చుకుని ఆయన ఎంత అలాంటి వాడో హరో చూడండి అంత హెచ్చించుకున్నాడు ఆయన హెచ్చించుకోవటం వలన ఆయన దేశం వాడేయింది ఆయన హెచ్చించుకోవటం వలన ఆయన పశువులు చచ్చిపోయాయి ఆయన హెచ్చించుకోవటం వలన ఆయన సైన్యం పోయింది ఆయన రథాలు పోయాయి ఆయన ఈటిలు పోయాయి అన్నీ కోల్పోయాడు చూసారా అతిశయించుట వలన గర్వించుట వలన ఎంత పరువు పోగొట్టుకున్నాడు దైవజన్మ ఎప్పుడు కూడా మన స్థితి ఏ మన భవిష్యత్తము పరలోకములో ఉన్నాయి వాటి కొరకే మనం అతిశయించాలి అపొస్తలుడైన పౌలు చెప్పాడు నా అతిశయము క్రీస్తునందే ఈరోజు పిల్లారా నాది అన్య కుటుంబము నేను ప్రభు దగ్గర నేను మా అత్తవారి ఇంటికి వచ్చేసరికి నేను ఎంత ఎత్తు ఉన్నానో అంత తులుసుకుండి ఉండేది దాని చుట్టూ నమస్కారాలు చేస్తూ అర్ధరాత్రైనా అర్ధరాత్రైనా డాడీ గారు తడి మడి పట్టుకుని లేడీస్ ఎలా చేస్తారో అలాంటి పూజలు ఆయన చేసుకుంటూ ఉండేవారు కానీ నా దేవుడు అడుగుపెట్టి ఎంత కార్యం చేస్తాడో నా పరిశుద్ధాత్ముడు అడుగుపెట్టి ఎంత మనకి స్తంగం ఇచ్చారో మీరు కూడా ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబాల్లో మీ భర్త మారలేదా లేక మీ పిల్లలు మారలేదా యేసు వైపు మీరు చూడండి హల్లెలూయా అలా చూచిన మరుక్షణము దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు వాటి పోయానని నువ్వు అనుకోవద్దు ఓడిపోయానని నీవు అనుకోవద్దు విశ్వాసంతో నువ్వు నిలబడు బలముతో నువ్వు నిలబడు శక్తితో నువ్వు నిలబడు నీ కుటుంబమునకు రక్షణ కలుగును కాక ప్రభు దీవించును కాక ఆమె మహిమకు స్తోత్రాలు తండ్రి బిడ్డలను దీవించిన ఆయన వాక్యం ఇచ్చిన తండ్రి వారి హృదయాలు భద్రపరిచి నాయన వారి మనస్సుల్లో హృదయాలు నీ వాక్యము నెమ్మదిపరిచి ఆశీర్వాద ఊటగా దీవించి ప్రభు అని యేసుక్రీస్తు గురుపులో బిడ్డలను భద్రపరిచి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉండి పరిపూర్ణ శక్తి కలిగి ఏ రోగ బాధలు వారి కుటుంబమును తాకకుండా వారి చుట్టూ నీ కంచి వేసి దేవుని సన్నిధి వారి నింపి ప్రభు అనైన దినము ఒక విశ్వాస బిడ్డ ఎంతో అభిషేకం పొందిన బిడ్డ
అటువంటి బిడ్డ సామర్థ్య కొట్ట తండ్రి ఆమెకి కరోనా వైరస్ వచ్చింది ప్రభువా. ఆమె కుటుంబానికి కూడా ఈ రోజు టెస్టులు జరుగుతున్నాయి. కాపాడు తండ్రి. ఎంతో నాయన అభిషేకం పొందుకుని సంఘములోకి పేరు పొందిన బిడ్డ తండ్రి అటువంటి బిడ్డకు వచ్చింది. ఆ బిడ్డను కూడా కాపాడు నాయన, ఆ కుటుంబం కాపాడు. ఇంకా కొందరు రాజమండ్రి తండ్రి, ఒక ఫ్యామిలీ అయితే కుటుంబం అంతా వచ్చేసింది నాయన, వారు కూడా చాలా భక్తులు తండ్రి, వారిని కాపాడు. నిచ్చు నాయన దైవ బిడ్డల కోసం ఇక్కడ ధూపం వేస్తున్నాం. వాళ్ళ ప్రాణాలను ఎంతో కాపాడుతున్నావు. వైరస్ బారి పడిన వాళ్ళకి ఆరోగ్యమే. ఇంకా ప్రభువా మిగిలిన బిడ్డలను కూడా నీ వాక్యంలో ఎదిగి నీ సన్నిధి తాకి ఏదైనా మేము దేవుని కొరకు బలంగా నిలబడతాం అనే శక్తినిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి వారి చుట్టూ నీ గంచి వేసి దీవించండి యేసునామమున ఆమేన్. ప్రవేశవత్తమే జై అపవాది క్రీడుకులై, ప్రవేశవత్తమే జై అపవాది క్రీడుకులై. ప్రవేశవత్తం సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రిని దేవుని కృపా ప్రేమయు కుమారుడి యేసు ప్రభువా రక్షణాస్తుతి పరిశుద్ధాత్మ దేవుని కన్నీ సువాసమం మీకు మీ కుటుంబములకు దయచేసి కుటుంబానికి తోడండి. ఆమేన్. మరణాత. థ్యాంక్ యూ.